हाई अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल टेस्टी ट्रीट्स बाय रोजा। ई रोज वीडियो सिंपल गा नॉन वेज लांटी टेस्ट तो सोया करी చేస్తున్నాను। ఈ ప్రాసెస్ లో ఒకసారి మీల్ మేకర్ కర్రీ చేసి చూడండి। నాన్ వెజ్ కర్రీ తింటున్నట్టు అనిపిస్తుంది। దాబా స్టైల్ రెస్టారెంట్ స్టైల్ అని చెప్పను గానీ సింపుల్ గా నేను రెగ్యులర్ గా చేసే మీల్ మేకర్ కర్రీ మీతో షేర్ చేస్తున్నాను। ఓకే, ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। మీల్ మేకర్ ని హాట్ వాటర్ లో ఒక 10 నిమిషస్ అయినా ఉంచాలన్నమాట। సో ఇక్కడ స్టవ్ మీద మీల్ మేకర్ సోక్ చేసుకోవడానికి సరిపోయేంత వాటర్ తీసుకొని నీళ్లు హాట్ గా అయ్యేంత వరకు ఉంచుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి 1 కప్ వరకు మీల్ మేకర్ వేసాను। ఇలా 10 నిమిషాలు వదిలేసేయండి। కాస్త చల్లారాక మీల్ మేకర్ లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసి వేరే బౌల్ లోకి వేసుకోవాలి। ఈ మీల్ మేకర్ కర్రీ వారానికి ఒకసారైనా తింటూ ఉండండి। ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది। రైస్ లోకనే కాదు చపాతీలో కూడా బాగుంటుంది। ఇలా వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసుకున్నాక ఈ మీల్ మేకర్ లో 2 స్పూన్స్ వరకు పెరుగు, టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్, ఇంకా 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ మీల్ మేకర్ ని నేను ఆయిల్ లో ఫ్రై చేయట్లేదు। ఇలా పెరుగు, స్పైసెస్ వేసుకొని మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఒక 10 నిమిషస్ అలా పక్కన పెట్టేసేయండి। ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము। స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఆనియన్స్ ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి। లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। నేను తీసుకున్న స్పూన్ అయితే కాస్త పెద్దగా ఉంది, సో హాఫ్ టీ స్పూన్ లా కనిపిస్తుంది అన్నమాట। ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటోస్ ని పేస్ట్ చేసి వేసుకోవాలి। ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది। ఇందులోకి టొమాటో పేస్ట్ కి సరిపోయేంత ఉప్పు, కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఉప్పు కారం మాత్రం చూసుకొని వేసుకోండి। ఆల్రెడీ మనం మీల్ మేకర్ లో వేసి మ్యారినేట్ చేసాం కదా। ఇలా ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। చూసారా, టొమాటో పేస్ట్ చక్కగా కుక్ అయిపోయింది। ఆయిల్ కూడా సెపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా। ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా మొత్తాన్ని వేసుకోవాలి। ఇలా టొమాటో పేస్ట్ని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట, పచ్చివాసన రాకుండా ఉంటుంది। సో ఏ గ్రేవీ కర్రీస్ చేసినా సరే టొమాటోస్ని మాత్రం ఆయిల్లో కాసేపు ఫ్రై చేయండి। ఇలా సోయా మొత్తాన్ని వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకో 2 మినిట్స్ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి। 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సోయా కూడా మంచిగా కుక్ అయిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి కనిపిస్తుంది। ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి। మరి హార్డ్గా ఉంది కాబట్టి 1 కప్ వరకు వాటర్ వేస్తున్నాను। వాటర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం చెక్ చేసుకోండి, సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి। ఫైనల్గా దీని మీద చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ అలా కుక్ చేసుకోండి। 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పైకి ఇలా ఆయిల్ సెపరేట్ అయినట్టు కనిపిస్తుంది। గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట। వేడి మీద ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, చల్లారాక కాస్త దగ్గర పడుతుంది। అంతేనండి, సోయా కర్రీ అదే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది। ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే। రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది। మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి। ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। ఈ మీల్ మేకర్ రెసిపీకి తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.